హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను మాస్టర్ యాప్లో ట్రెండింగ్ వాట్సాప్ స్టేటస్ని అలాగే బర్త్డే స్టేటస్ని ఎలా క్రియేట్ చేయాలనేది చూపిస్తాను చూడండి ముందుగా ఐకాన్ మీద క్లిక్ చేయండి తర్వాత 9:16 యాస్పెక్ట్ సిక్స్టీన్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎడిటింగ్ ఆప్షన్లకు వెళ్ళి వన్ పాయింట్ ఫైవ్ సెకండ్స్కి సెట్ చేసేసుకుని క్లిక్ ఇవ్వండి తర్వాత మీడియాలోకి వెళ్ళి ని సెలెక్ట్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఇమేజెస్ అన్నీ సెట్ చేసుకున్నాను తర్వాత ఏం చేస్తానంటే ఇమేజెస్ నీట్గా అడ్జస్ట్ చేసుకోండి క్రాప్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈక్వల్టీ సింబల్ మీద క్లిక్ చేసి రైట్లకు ఇస్తున్నాను తర్వాత సెకండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసేసుకొని సెకండ్ ఇమేజ్ కూడా అలాగే చేస్తున్నాను ఇది కాస్త అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఈక్వల్టీ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత రైట్లకు ఇవ్వండి ఫోర్త్ ఇమేజ్ అడ్జస్ట్ చేసుకొని ఈక్వల్టీ సింబల్ మీద క్లిక్ చేసి తర్వాత రేట్ క్లిక్ ఇవ్వండి చూడండి ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే లేయర్ లేకు వెళ్ళి ఓవర్లే మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత స్నో బ్లోవర్ ఉంది చూడండి దాని మీద క్లిక్ చేసి కమ్అట్ ఉంది చూడండి దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడు ప్లే చేయండి చూడండి ఇలా వస్తుంది దీన్ని ఫుల్గా సెట్ చేసుకోండి చూడండి ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ చేసుకోండి చూడండి ఇక్కడ హై క్వాలిటీలో సెట్ చేసేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ రండి మళ్ళీ నైన్ ఇస్టు సిక్స్టీన్ ఆస్పెక్టరేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీడియాలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ముందరకు వచ్చిన తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇవి నేను ఇప్పుడు ఒకటి కలర్ ఓపెన్ చేస్తాను చూడండి ఆరెంజ్ కలర్ది నేను అది వీడియో ఎండింగ్లో ఇస్తాను మీరు అది ఏ స్క్రీన్ షాట్ తీసుకొని డైరెక్ట్ ఓపెన్ చేసేసుకోవచ్చు మీ మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ వస్తుంది కాబట్టి మీరు కింద బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ కలర్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోయింది ఇది అది వచ్చేస్తుంది ఇప్పుడు నేను అది ఆరెంజ్ కలర్ది కొంచెం జూమ్ చేసి నేను ఎలాగ చేస్తానో అలాగే చేయండి చూడండి ఇలా వచ్చింది దీన్ని క్లిక్ చేసి మళ్ళీ డూప్లికేట్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి ఇలా వచ్చిన తర్వాత రైట్ క్లిక్ ఇస్తున్నాను ఇప్పుడు లేయర్లేకి వెళ్ళి టెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను దీనిలో బర్త్డే అని టైప్ చేస్తున్నాను ఓకే చేసిన తర్వాత దీనికి షాడో అని ఉంటుందో ఆఫ్ చేసుకొని దీని కలర్ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసేసుకుంటున్నాను తర్వాత లేయర్లోకి వెళ్ళి టెక్స్ట్లోకి వెళ్ళి హ్యాపీ అని టైప్ చేయండి దీనికి వైట్ కలర్ ఇస్తున్నాను ఇప్పుడు టెక్స్ట్ చేంజ్ చేసుకుంటున్నాను అంటే ఫాంట్ చూడండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది చూడండి తర్వాత డైరెక్ట్ నీట్గా వచ్చిందో లేదో చూసుకోండి ఇక్కడ హ్యాపీ అనేది ముందర పర్లేదు చూడండి ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి